అందుకే మిత్రులారా, ఇవాళ మనం రైతు రుణమాఫీ చేస్తే రైతులను రెచ్చగొట్టాలని వాళ్ళ కార్యకర్తలు రైతుల ముసుగులో ధర్నాలు చేస్తారు. నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్నా, ఏ రైతుకు రుణం రాకపోయినా, రుణమాఫీ కాకపోయినా, ఏ రైతుకు ఏ సమస్య ఉన్నా ప్రతి కలెక్టర్ కార్యాలయంలో అధికారులను కౌంటర్ వేసి కూర్చోబెట్టి మీ సమస్యలు అక్కడ చెప్పుకోండి, వాటిని పరిష్కరించి మీకు రుణమాఫీ చేస్తామని చెప్పినాం. ఆల్రెడీ మా ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు, నేను 18,000 కోట్ల రూపాయలు వ్యవసాయ శాఖ ఖాతాలో వేసినాం, అక్కడ నుంచి ప్రతి రైతుకు పంపించండి, మిగతా 12,000 కోట్ల రూపాయలు కూడా 2 లక్షల పైన ఉన్న వాళ్ళను, మీరు 2 లక్షల పైన ఉన్న ఏదైతే బకాయిందో బ్యాంకు కట్టండి, మిగిలిన 2 లక్షల రూపాయలు మేము కడతామని చెప్పినాం. మా రెవెన్యూ మంత్రి గారు కూడా మాట చెప్పినారు. ఇవాళ అంటుండే శ్రీనివాస్ రెడ్డి గారు ఇంకా 12,000 మళ్ళీ కడతామన్నాడని, భట్టి గారు 7,000 కోట్లే మేము ఇచ్చినామన్నారని, అన్ని తప్పుడు రాతలు కారు కూతలు. అందుకే రైతులకు నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్నా, రోడ్డు ఎక్కాలెందుకు, ధర్నా చేయాలెందుకు, మీకు ఆ కష్టం ఎందుకు వచ్చింది? 6 నెలల లోపల 31,000 కోట్ల రూపాయలతోటి 2 లక్షల వరకు రైతులకు రుణమాఫీ చేస్తామని 15 ఆగస్టు లోపల చేస్తామని మాట ఇచ్చిన మేము 18,000 కోట్ల రూపాయలు చెల్లించినాం, బ్యాంకులలో నగదు అందుబాటులో పెట్టినాం, మిగతావి కూడా మాఫీ చేస్తామన్నాం. ఈ సన్నాసులో నమ్ముకొని రోడ్ల మీద తిరిగితే ఆయాసమే వస్తుంది. మీకేదైనా సమస్య ఉంటే కలెక్టర్లను కలవండి, వ్యవసాయ శాఖ అధికారులను కలవండి. ఈ ప్రభుత్వం ఉన్నదే మీకోసం, ఈ ప్రభుత్వం మీ సమస్యలను పరిష్కరించడానికి ఉన్నది, ఈ ప్రభుత్వం ప్రజాపాలనది, ప్రజలకు అందుబాటులో ఉన్నాం. పొద్దున్న లేస్తే 1,000,000 మందిని మేమందరం కలుస్తున్నాం. నేను అడుగుతున్న ఇవాళ తెలంగాణ సమాజాన్ని, ఎన్నడైనా 6 నెలలకు ఒక్కసారైనా కేసీఆర్ ముఖం చూసినారా? ఫామ్ హౌస్లో బోర్లు వండుకునేటోడు, ఇవాళ రోజుకు 18 గంటలు నేను మా మంత్రులు గ్రామాలు తిరుగుతూనే ఉన్నాం కదా, వచ్చిన వాళ్ళ కలుస్తూనే ఉన్నాం కదా, మీ సమస్యలు వింటూనే ఉన్నాం కదా, మీ సమస్యలు పరిష్కరిస్తూనే ఉన్నాం కదా. మీరు ధర్నా చేయాల్సిన అవసరం ఏముంది, నిరసన తెలపాల్సిన అవసరం ఏముంది? ప్రభుత్వం వినప్పుడు, ప్రభుత్వం మీ మాట ఏం జరుగుతుందో కనుక్కోనప్పుడు మీరు నిరసన తెలపచ్చు, ధర్నా చేయొచ్చు, రాస్తా రోకో చేయొచ్చు, కానీ ప్రభుత్వమే మీ దగ్గర ఉండి ప్రభుత్వం వింటున్నప్పుడు, ప్రజాపాలన జరుగుతున్నప్పుడు, ప్రజాభవన్లో ప్రజల సమస్యల్ని వారంలో 2 రోజులు మా అధికారులు మా చిన్నారెడ్డి గారు తీసుకుంటున్నప్పుడు మీకెందుకు కష్టం రైతులారా అని నేను చెప్తున్నా. అందుకే 10 ఏళ్ళు మిమ్మల్ని దోసుకొస్తున్నారు, కాకులాక గద్దల్లాక మీ రక్త మాంసాలను పీల్చి పిప్పి వేసిన ఈ సన్నాసులు మళ్ళీ ముసుగులో దొంగలు ముసుగేసుకొని ఇవాళ మళ్ళా మీ దగ్గరకు వచ్చి మభ్య పెట్టాలని చూస్తున్నారు. ఈ దోపిడీ దొంగలే కదా ఈ 10 ఏళ్ళు మిమ్మల్ని దోసుకున్నది, ఈ కేసీఆర్, ఈ హరీష్ రావు, ఈ రామారావే కదా మిమ్మల్ని కొల్లగొట్టింది. ఆ కొల్లగొట్టిన సన్నాసులను 6 నెలల కింద మీరే కదా బొందబెట్టింది, మరి ఆ బొందబెట్టిన వాళ్ళను మళ్ళా గ్రామాలకు ఎట్లా రాణిస్తుండ్రు, మీరు ఒక్కసారి ఆలోచన చేయమని రైతులకు విజ్ఞప్తి చేస్తున్నా. మాయ చెయ్యాలని మిమ్మల్ని మోసం చెయ్యాలన్నదే వాళ్ళ ఆలోచన. 10 ఏళ్ళల్లో వాళ్ళు ఇచ్చింది ఎంత, 10 నెలల్లో మేము ఇచ్చింది ఎంత? అమరవీరుల స్తూపం దగ్గర చర్చ చేద్దాం రాని. రాజీనామా చేయాల్సి వస్తుందని తాటి సెట్టు లెక్క పెరిగిండు కానీ ఆయన పారిపోయి ఇవాళ కొత్త మాటలు చెప్తుడు. అందుకే సిద్దిపేటలో మా మైనంపల్లి పోయిండు, రా మాట్లాడదాం ఏందో చూద్దామని, ఆ టైంకల్లా కూడా పోలే. ఇక నెక్స్ట్ మళ్ళీ జగన్ ఉన్నాడు, జగన్ వస్తాడు తొందరలోనే సిద్దిపేటకి, జగన్ దోల్తా. వాళ్ళు ఏంటంటే అబద్ధాలన్నీ సోషల్ మీడియాలో పెడతారంట, గట్లనే నరేంద్ర మోడీ గారు వాట్సాప్ యూనివర్సిటీలో పెట్టిండు, 400 అన్నాడు. నేను ఆయనలోనే చెప్పిన 245 అవునా, ఒక్క సీట్ అని ఎక్కువ వచ్చిందా? సరిగ్గా గంతే వచ్చింది. 2 రోజులు చెప్పిన పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చినప్పుడు నువ్వు శాతం అయితే మొనగాను అయితే ఒక సీటు గెలువురా అబ్బా అని అన్నానా? సేవలల్లో కదా నేను అన్నది, బీఆర్ఎస్కి ఒక్క సీటు కూడా పార్లమెంట్ దక్కని అని. ఆ మాట మీద కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు 7 ఇట్లల్లో డిపాజిట్లు కొట్టారు, 15 ఇట్లల్లో 3 వస్తానంటే నెట్టారు. ఇది కాంగ్రెస్ శక్తి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల శక్తి.
అందుకే ఈరోజు మీకు వచ్చేసారి ఆ 39లో 9 కూడా మిగిలవని చెప్పి నేను ఆ సన్యాసులకు చెప్పదలుచుకున్నా. 10 ఏళ్ళు ఎలగబెట్టిందని 10 ఏళ్ళు తెలంగాణను తలగబెట్టినోడు 10 ఏళ్ళు కాకముందే ఈ ప్రభుత్వం మీద పడి ఏడుస్తున్నాడంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గ్రామాలలో ప్రజలకు వివరించాల్సిందిగా కోరుతున్నా. ఏది ఏమైనా ఇప్పటి వరకు ఇన్ని గంటలు ఇక్కడ ఉండి ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు పిలుపు మేరకు ఈడీ కార్యాలయం ముందు నిరసన ధర్నాలో పాల్గొని దేశంలో జరుగుతున్న ప్రధాని అదాని దోపిడీని అడ్డుకోవడానికి వచ్చినందుకు మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ అక్కడ ప్రధాని అయినా బీజేపీ అయినా ఇక్కడ బీఆర్ఎస్ అయినా దోపిడీకి వ్యతిరేకంగా మనం కొట్లాడదాం. కార్యకర్తలు అందరూ అప్రమత్తంగా ఉండాలి. మేమందరం అందుబాటులో ఉంటాం. మన అందరం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం కాంగ్రెస్ కుటుంబం మీ అందరికి అండగా నిలబడి ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్దామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా, జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. మన రేవంత్ అన్న నిక్కదీసి ఎరిగే మనగాడు.